మెగాస్టార్ చిరంజీవికి నందమూరి బాలకృష్ణకి బాక్సాఫీస్ దగ్గర ఎంతటి రసవత్తరమైన పోటీ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళ ఫ్యాన్స్ మధ్య అయితే గొడవలు అనేవి తారాస్థాయిలో జరుగుతాయి. రీసెంట్గా మెగా ఫ్యామిలీ బాలయ్యని టార్గెట్ చేసి బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిపై నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి అని నడుం కట్టుకున్నారు అనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. చిరు ఖైదీ నెంబర్ 150 టేజర్కి రిలీజ్ చేసిన అమ్మడు కుమ్ముడు సుందరి సాంగ్స్కి నెగిటివ్ రివ్యూస్ రావడం, బాలయ్య టేజర్ అండ్ ట్రైలర్కి పాజిటివ్ రెస్పాన్స్తో పాటు మంచి హైప్ క్రియేట్ కావడం మెగా ఫ్యాన్స్కి గోరు చుట్టు మీద రోకలపోట్లా తయారైంది. దీంతో గౌతమిపుత్ర ట్రైలర్ హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల ప్రేరణని, బాజీరావు మస్తానే నుండి షార్ట్స్ అన్నీ లేపేసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ట్రైలర్ కట్ చేశారని, ఆడియోలో 3 సాంగ్స్ కూడా కాపీ కొట్టేశారని రకరకాలుగా విషప్రచారం చేస్తున్నారు. దీనిపై డైరెక్టర్ క్రిష్ ఏమన్నాడంటే, చారిత్రక కథాంశంతో తీస్తున్న గొప్ప సినిమాపై ఇలాంటి ప్రచారం ఎందుకు అని మండిపడ్డాడు. ఇక బాలయ్య సైతం అసలు ఇలాంటి పుకార్లు ఎక్కడి నుండి పుడుతున్నాయి అని కాస్త గట్టిగానే ఆరాధిస్తున్నాడట. ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్న బాలయ్య ఫ్యాన్స్ ఎప్పట్లానే సంక్రాంతి సింహంల మా బాలయ్య హిట్ కొడితే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి అని ధీమాగా ఉన్నారు.